హే గాయ్స్ మదర్ హేర్. ఈరోజు మనం చూడబోయేది ఈ ఎంఎస్ వర్డ్లో పేజ్ లేఅవుట్ ఆప్షన్లో నెక్స్ట్ చూసారా అరేంజ్ అన్న ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే చూడండి, ఒకవేళ మనం మన డాక్యుమెంట్లో ఇమేజెస్ యాడ్ చేసినప్పుడు ఒకవేళ దాన్ని పొజిషన్ మార్చాలనుకున్నా, అలాగే మీరు రెండు ఇమేజెస్ని పక్క పక్కనే పెట్టాలనుకున్నా, అలాగే టెక్స్ట్ వచ్చి తర్వాత ఇమేజ్ వచ్చి మళ్ళీ టెక్స్ట్ వచ్చినా, సో అలా టెక్స్ట్ ఇమేజ్ వచ్చినప్పుడు మనకి కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట ఇమేజ్ అనేది. సో మనకి మారిపోతూ ఉంటుందన్నమాట. సో అలా ఎలా మారకుండా ఉండాలి, సో దాన్ని ఎలా అలైన్ చేయాలి, ఒకవేళ మీరు ఇమేజ్ని ఎలా రొటేట్ చేయాలి, సో ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఈ అరేంజ్ ఆప్షన్లో మనకి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ముందుగా నేను ఒక ఇమేజ్ యాడ్ చేసి మీకు చూపిస్తాను నేను. సో ముందుగా మీరు ఇన్సెట్లో పిక్చర్ అన్న ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా నేను ఒక ఇమేజ్ క్లిక్ చేశాను. ఓకే, సో ఇలా ఇమేజ్ నేను ఓపెన్ చేశానమాట. సో ఇక్కడ చూసారా మనకి అప్పుడు పేజ్ లేఅవుట్లో ఇక్కడ ఆప్షన్స్ అనేవి హైలైట్ అయ్యాయి. సో అలాగే మీరు ఇంకొక ఆప్షన్ గమనించాల్సింది ఏంటంటే, సో అప్పుడప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ పైన టైటిల్ బార్లో చూసారా ఒక ఆప్షన్ హైలైట్ అయింది, పిక్చర్ టూల్స్ అని. సో ఇలా మనం కొన్ని ఆప్షన్స్ అయినప్పుడు ఇక్కడ పైన మనకి కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ రావడం జరుగుతుందన్నమాట మీకు. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు పేజ్ ఫస్ట్ వన్ పొజిషన్, మీరు ఏదైనా ఈ ఇమేజ్ని పొజిషన్ మార్చాలనుకోండి అటు ఇటు, సో అప్పుడు మీరు ఈ పొజిషన్ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ఇమేజ్ని మార్చచ్చు అన్నమాట. అంటే లెఫ్ట్గా రైట్గా అలాగా సెంటర్గా అలాగా. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద పేజ్ మిడిల్ కావాలనుకోండి, సో ఇది క్లిక్ చేస్తే చూడండి బాటమ్ ఆఫ్ ద పేజ్, మధ్యలో పెడితే సెంటర్ ఆఫ్ ద పేజ్. సో ఇలా మనం ఎంటైర్ పేజ్లో మన ఇమేజ్ ఏ పొజిషన్లో కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో మనం సెట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది పొజిషన్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఒకవేళ మనకి టెక్స్ట్ ఉందనుకోండి, సో ఆ టెక్స్ట్ వెనక్కి ఇమేజ్ వెళ్ళాలనుకోండి, సో అప్పుడు మనం ఈ బ్రింగ్ ఫ్రంట్ సెండ్ టు బ్యాక్ అన్న యూజ్ చేసుకున్నాం, దాన్ని చేయొచ్చు అన్నమాట. సో నేను చూపిస్తాను మీకు ఎలాగో అది. నేను రాశాను నేను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, సో ఇప్పుడు టెక్స్ట్ దగ్గర పెట్టాలనుకున్నాను, చూసారా ఉండట్లేదు టెక్స్ట్ దగ్గర, సో కదిలిపోతుంది. సో అలా కాకుండా సెండ్ టు బ్యాక్ అంటే చూసారనుకుంటున్నాను చూడండి, సో ఇక్కడ చూసారా సెండ్ టు బ్యాక్ అంటే ఒక ఇమేజ్ ఇంకొక ఇమేజ్ అటు ఇటు అన్నమాట. సో సెండ్ బిహైండ్ టెక్స్ట్ అంటారండి చూడప్పుడు, చూసాం మనకి ఇప్పుడు ఇమేజ్ వెనక్కి వెళ్ళడం జరిగింది, కంటెంట్ ముందు ఉండడం జరిగింది. సో ఇలాగ అన్నమాట సెండ్ టు బ్యాక్ బ్రింగ్ టు ఈ ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ టెక్స్ట్ ర్యాపింగ్. సో ఈ టెక్స్ట్ ర్యాపింగ్ ఉన్న ఆప్షన్ మనం అంటే చూడండి, ఒక ఇమేజ్ మనం చేసాం అనుకోండి, అటు చెప్పడానికి మనకి వీలు ఉండదు అన్నమాట, అంటే జరిగిపోతుంది. అలాంటప్పుడు టెక్స్ట్ ర్యాపింగ్ టెక్స్ట్ అన్న ఆప్షన్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఇది ఈజీగా అనమాట మనం ఇమేజ్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ చేసుకోవడానికి. సో మూవ్ చేస్తున్నప్పుడు ఎలా కావాలితే అలాగా, సో అలాగమ్మా టెక్స్ట్ ర్యాపింగ్ అన్నది. సో బిహైండ్ టెక్స్ట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇమేజ్ అన్నది టెక్స్ట్ వెనకాలకి వెళ్ళిపోతుంది అన్నమాట. చూసారా మనకి మనకి మ్యాటర్ ముందుంది, సో అలాగే ఇమేజ్ వెనకాల ఉందన్నమాట. సో అలాగమ్మాట. ఓకే, అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, సో టెక్స్ట్ కన్నా ముందు ఉండాలి. చూసారా టెక్స్ట్ అనేది వెళ్ళిపోయింది, ఇమేజ్ ముందుకు వచ్చింది. సో అలాగన్నమాట. సో అలాగే ఈ ఆప్షన్స్ అన్నీ మనకి యూజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మీకు అలైన్. సో మనం ఎలా అలైన్ కావాలనుకుంటున్నామో అలా అలైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అయితే పొజిషన్ ఇందాక సెట్ చేసామో అలాగే సేమ్ అలైన్ అన్నమాట. అలాగే రొటేట్ అంటే ఇమేజ్ని మనం అటు 90 డిగ్రీస్ని క్రాస్ చేయొచ్చు అన్నమాట. చూసారా, సో మీరు లెఫ్ట్ కావాలితే రైట్ కావాలితే రొటేట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ రొటేట్ లెఫ్ట్ అని క్లిక్ చేసాననుకోండి, లెఫ్ట్ సైడ్కి 90 డిగ్రీస్ జరగడం జరుగుతుంది అన్నమాట. చూసారా, సో అలాగా. ఓకే, వెర్టికల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది తిరగడం జరుగుతుంది అన్నమాట. చూసారా, సో వెర్టికల్ హారిజాంటల్. సో ఇలా మనకి ఈ అరేంజ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట ఒక ఇమేజ్ని టెక్స్ట్ ముందుకి లేదా వెనక్కి తీసుకెళ్ళడానికి, లేదా ఇమేజెస్ని ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ నుంచి తీసుకెళ్ళడానికి ఈ అరేంజ్ అన్న ఆప్షన్ మనకి పేజ్ లేఅవుట్లో బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.